2023 ఏషియా కప్ లో సూపర్ 4 లోని 5th మ్యాచ్ లో పాకిస్తాన్ శ్రీలంక జట్లు తమ లాస్ట్ సూపర్ 4 మ్యాచ్ లో సెప్టెంబర్ 14 న ప్రేమదాస స్టేడియం కొలంబోలో తలపడనున్నాయి. ఇరు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం సెప్టెంబర్ 17 న ఇండియాతో ఏషియా కప్ ఫైనల్ ఆడుతుంది. ఓడిన జట్టు ఎలిమినేట్ అవుతుంది. పాకిస్తాన్ శ్రీలంక సూపర్ 4 లో చెరో 2 మ్యాచెస్ ఆడగా ఒకటి గెలిచి ఒకటి ఓడి పాయింట్స్ టేబుల్ లో 2-3 స్థానాల్లో ఉన్నాయి. అండ్ రెండు జట్లకు కూడా తమ లాస్ట్ మ్యాచ్ లో ఇండియాతో ఓడి ఈ మ్యాచ్ కు వస్తున్నారు. సో ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు వెళ్ళాలని 2 టీమ్స్ కోరుకుంటున్నాయి. పాకిస్తాన్ శ్రీలంక మధ్య వన్డేలో హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 155 మ్యాచ్లు ఆడగా పాకిస్తాన్ 92 మ్యాచ్లు గెలిస్తే శ్రీలంక 58 మ్యాచ్లు గెలిచింది. 5 మ్యాచ్ల్లో రిజల్ట్ రాలేదు. అలాగే ఏషియా కప్ లో 17 మ్యాచ్ల్లో తలపడగా శ్రీలంక 12 మ్యాచ్ల్లో గెలిస్తే పాకిస్తాన్ కేవలం 5 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. వన్డేలో శ్రీలంక పైన పాకిస్తాన్ డామినేషన్ ఉండగా ఏషియా కప్ లో మాత్రం పాకిస్తాన్ పైన శ్రీలంకకి గ్రేట్ రికార్డ్ ఉంది. ప్రేమదాస స్టేడియం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఏషియా కప్ లో సూపర్ 4 లో జరిగిన 3 మ్యాచెస్ ని బట్టి చూస్తే చాలా వరకు స్లో వికెట్, ఇక్కడ లో స్కోరింగ్ మ్యాచెస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. నిన్న జరిగిన ఇండియా శ్రీలంక మ్యాచ్ లో 20 వికెట్స్ లో స్పిన్నర్సే 16 వికెట్లు తీశారంటే పిచ్ పైన స్పిన్నర్స్ డామినేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్ లో టార్గెట్ చేసేయడం కష్టమవుతుంది కాబట్టి టాస్ గెలిచిన టీం డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సూపర్ 4 లో ఇక్కడ జరిగిన 3 మ్యాచెస్ లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 230 గా ఉంది. వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మ్యాచ్ స్టార్టింగ్ లో 90% రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉండగా నైట్ వరకు 48% ఉంది. సో మ్యాచ్ మధ్యలో రెయిన్ ఆటని డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ రెయిన్ వల్ల ఈ మ్యాచ్ రిజల్ట్ రాకపోతే శ్రీలంక టీం ఫైనల్ కి క్వాలిఫై అవుతుంది. ఇప్పుడు 2 టీమ్స్ కాంబినేషన్ చూద్దాం. ముందుగా పాకిస్తాన్ విషయానికి వస్తే ఇండియాతో లాస్ట్ మ్యాచ్ లో 228 రన్స్ తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. అండ్ ఇంజురీస్ కూడా టీమ్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇంజురీస్ వల్ల నసీమ్ షా, హారీష్ రాఫ్ ఇండియాతో మ్యాచ్ లో బ్యాటింగ్ కి రాలేదు. ఈ ఇద్దరు ప్లేయర్స్ మిగతా ఏషియా కప్ మొత్తానికి దూరం కానున్నారు. అలాగే ఇండియాతో మ్యాచ్ లో జడేజా బౌలింగ్ లో హెడ్ కు ఇంజురీ అవడంతో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అగా సల్మాన్ కూడా శ్రీలంకతో మ్యాచ్ కి దూరమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాకిస్తాన్ నసీమ్ షా, హారీష్ రాఫ్ కి రిప్లేస్మెంట్ గా జమాన్ ఖాన్, షానవాస్ దహానిని తీసుకుంది. ఇండియాతో మ్యాచ్ లో బ్యాటింగ్ కొలాప్స్ అవడంతో కేవలం 128 పరుగులకే ఆల్అవుట్ అయింది. శ్రీలంకతో మస్ట్ విన్ మ్యాచ్ లో గెలవాలంటే టీమ్ గా పర్ఫార్మెన్స్ చేయాలి. బౌలింగ్ లో మెయిన్ ప్లేయర్స్ నసీమ్ షా, హారీష్ రాఫ్ ఈ మ్యాచ్ కి దూరం అవడంతో షైన్ అఫ్రీదికి తోడుగా మహమ్మద్ వసీం, జమాన్ ఖాన్ ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం ఉంది. స్పిన్నర్స్ కి పిచ్ ఫుల్ ఫేవర్ గా ఉండడంతో మహమ్మద్ నవాజ్ టీమ్ లోకి వచ్చే అవకాశం ఉంది. శ్రీలంకతో మ్యాచ్ కి పాకిస్తాన్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్, సౌత్ సెకిల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షైన్ అఫ్రీది, మహమ్మద్ వసీం జూనియర్, జమాన్ ఖాన్. ఇప్పుడు శ్రీలంక టీం విషయానికి వస్తే ఇండియాతో మ్యాచ్ చాలా దగ్గరగా వచ్చి ఓడారు. బ్యాటింగ్ లో ఓపెనర్స్ పాతం నిశాంక, దిముత్ కర్ణరత్నె ఇండియాతో మ్యాచ్ లో ఫెయిల్ అయినా మంచి ఫామ్ లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్ లో ధనంజయ డిసిల్వా, దునిత్ వెళ్ళలాగే ఇండియాతో మ్యాచ్ ని గెలిపించినంత పని చేశారు. స్పెషల్ గా దునిత్ వెళ్ళలాగే అయితే బౌలింగ్ లో 5 వికెట్స్, బ్యాటింగ్ లో క్రూషియల్ 42 రన్స్ చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. మిగతా ఎండ్ లో బ్యాటర్స్ నుండి సపోర్ట్ దొరకకపోవడంతో శ్రీలంక మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ తో మ్యాచ్ కి శ్రీలంక ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎటువంటి చేంజెస్ అయితే చేయకపోవచ్చు. ఇండియాతో అన్న సేమ్ టీమ్ తోనే ఈ మ్యాచ్ లో కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది.